బ్రదర్, ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? నాలుగేళ్ళు అన్న. నాలుగేళ్ళు? ఈ నాలుగేళ్లలో ఎలా ఉందంటారు మరి? ప్రస్తుతం పర్లేదు, ఎవరిదే బాగానే ఉందన్న. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీకు 10 ఏళ్ళు ఇచ్చాడంట, అందినీయా మరి నీకు అయ్యి? ఏం, మాకు గడిచిన 5 ఏళ్ళలో నాకు అది ఏం అందలేదు. నా ఆధార్ కార్డు ఇస్తా, మొత్తం చెక్ చేసుకోమను, బండి నా పేరు మీదే ఉంది, నాకు అది ఏ పథకాలు అందరా. అదేంటి, ప్రతి ఒక్కరికి ఇచ్చేసాను అన్నాడు కదా ఆయన. ఎవరికి ఇచ్చారు చెప్పింది అదే కన్నా, ఆయన కులానికి ఆయన మతానికి చెందిన వాడికే ఇచ్చారు, ఎవరికి లేదన్న. ఆయన కులం చూడడం మతం చూడడం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎందుకు ఇచ్చానంటే మీకేం అందలేదంటే అలాగా? ఎందుకు కులం చూడాల, ప్రతి దాంట్లో వాళ్ళనే ఉన్నారు, రెడ్లే ఉన్నారు, కానీ బయట వాళ్ళు ఉన్నారా అన్న. వివి టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆ సలహాదారుకు సాయి విజయసాయిరెడ్డి, ఇంకెవరు ఉన్నారు నా అందరూ రెడ్లేగా ఉంది ఆడ. సరే, ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు ఇచ్చాడు, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 100 రోజులు అవుతుంది, మీ ఆటో డ్రైవర్లకి ఉన్న సమస్యల పరిష్కారానికి ఏమన్నా ఈయన ముందుకు ఒక అడుగు వేసాడంటారా? ముందుకు వేసారన్న, ప్రశ్న రోడ్లు బాగా చేస్తున్నారు, మాకు లోన్ సబ్సిడీ ఇస్తా అంటున్నారు బండ్ల మీద. అదన్నా, మరి ఇక్కడ చూస్తే 100 రోజులు అవుతుంది కదా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలు ఏదన్నా నెరవేర్చిందంటారా ఈ ప్రభుత్వం? ఇచ్చిన హామీలు 2 నెరవేర్చారన్న, ఒకటి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఇదే పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చేస్తా అన్నారు, రేపు దీపావళికి ఉచిత గ్యాసులు ఇస్తా అన్నారు, రేపు మా ఉచిత బస్సులు పెడతా అన్నారు, నీటి కుళాయి ఇస్తా అన్నారు, 3 ఏళ్ళలో ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇస్తా అంటున్నాడు. అదన్నా, ఇప్పుడు ఉచిత బస్సు అంటే కనుక మీరు ఆటో డ్రైవర్లు కదా, మరి మీకు బాగా ఇబ్బంది కదన్న. మరి అది ఒకప్పుడు వృక్షాలు ఉన్నాయన్న, ఆటోలు వచ్చినప్పుడు వృక్షాలు పడిపోయాయి, ఏం చేసామా, ఇట్లానే ఉచిత బస్సులు పెట్టామంటే ఇప్పుడు గందుల్లోకి సందుల్లోకి వెళ్ళరుగా, మరి ఆటోలు ఉండాల్సిందేగా, ఆటో ఫీల్ ఏం పడిపోదు, ఏంటంటే కొంచెం తగ్గిద్ది అది. అసలు లేదు, ఆటో డ్రైవర్ని ముంచడానికే ఈ పథకం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదన్న. వాడు చేయడం చేతకాలే కాబట్టి ఆయన 100 మాటలు అంటాడన్న. ఏందన్నా ఆయన చేయటం జాతి కాకపోవటం ఏంది, నేను వచ్చిన తర్వాతే పేదలందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఎక్కడో ఇంత ఒక సంక్షేమ పథకం ఇవ్వట్లేదు అంటే. మరి పేదవాడికి ఇల్లు ఆడిచ్చాడు అన్న, నాకు అర్థం కాదు, ఇల్లు కట్టించి ఇస్తా అన్నాడు కదా, పోలవరం పూర్తి 2022కి పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. మరి ఏంటి, మరి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా నేను ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాను, చంద్రబాబు నాయుడు ఎక్కాడు, ఆయన ఎక్కితే ఇచ్చిన మాట మీద నిలబడ్డా అంటున్నాడు కదన్న. మరి ఆడ చేశాడన్న ఆయన, అయితే ఇటువంటి పరిస్థితిలో ఏం చేయలేదు. తిరుపతి దేవస్థానం లడ్డు కూడా ఆఖరి గొడ్డు మోసం కలిపి లడ్డు తయారు చేసిన దరిద్రుడు ఆడానంటే ఈయన అది. అంత మాట అన్నావు, ఆయన అసలు బ్రహ్మాండంగా ప్రజలందరినీ సంక్షేమ పథకాలతోటి నేను అందలం ఎక్కించానని ఆయన చదువుతుంటే మరి ఆయన తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఆయన తిట్టాల్సిన పని ఏంటి, అందలం ఎక్కించాడు, అందం నుంచి కింద తెంగాడు, ఏడవ ఉండాల్సిన రాష్ట్రం తీసుకెళ్ళి చివరు అట్టా చివరు వేశాడు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని ఎవ్వరు గుర్తుపట్టట్లా, ఒకప్పుడు చెప్పుకోవడానికి రాజధాని లేదు, రోడ్లు లేవు, ఒరే ఆంధ్రా వస్తున్నాం అంటే రోడ్లు లేవు, ఏం లేవు అని నోటికొచ్చి పక్క రాష్ట్రాలు తిట్టుకున్న పొజిషన్కి వచ్చాం మనం. ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి, గడిచిన 100 రోజుల్లో ఆయన ఫస్ట్ చెప్పింది రోడ్లు సరి చేయండి, ఏ మూల ఏవరైనా సరే రోడ్లకు ఇబ్బంది పడకూడదు అన్న మాట చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు కానీ గట్టిగా చెప్పారు. ఏదైతే స్కూల్ పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి పథకం ఇస్తానని చెప్పి తండ్రికి 100 రూపాయలు ముందు పథకం తెచ్చాడు చంద్రబాబు నాయుడు, తల్లికి వందనం పథకం ఎత్తేసాడు అంటున్నారు కదన్న. మరి ఇప్పుడు తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు, అమలు చేస్తా అన్నారు, ఇంకా చేయలే చేస్తా అన్నారు. ఇప్పుడు నువ్వు అదే పిల్లల విద్యా కానుక అని చెప్పి తెచ్చావు, అప్పుడేమన్నా నీ వెళ్ళా ఏముంది, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానంది, ఈరోజు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు, మరి ఆ రోజు నువ్వు ఇచ్చుంటే ఈరోజు నువ్వు గెలిచేవాడిగా. ఆ రోజు మీ ఆవిడ ఏముంది, ఇద్దరు అంటే 15,000 ఒక్కొక్కరు 15,000 15,000 30,000 ఉందిగా మీ ఆవిడ, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే తర్వాత దాంట్లో ఉన్న లోపాలు సరి చేసి ఒక్కరికి అందే విధానం ఏర్పాటు చేశాను, నేను దాదాపు 43 లక్షల మందికి అది ఇచ్చాను, ఇంట్లో ఇద్దరు పిల్లలు కాడికి వేసుకుంటే 84-85 నుంచి 86 లక్షల మంది ఉంటారు, దీంట్లో లెక్కేసుకునేది ఏముంది, ఇచ్చేయచ్చు కదా చంద్రబాబు నాయుడు, పిల్లలకి ఇవ్వటం ఇష్టం లేదు అంటున్నాడు చంద్రబాబు నాయుడుకి మరి జగన్మోహన్ రెడ్డి, అది వాస్తవమేనా? కాదన్న, వాడు ఇవ్వడం చేత కాలేదు, మరి ఈయన ఇచ్చేవాడు, మరి ప్రస్తుతం రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలా, పెట్టుబడి రాంది ఎవరేం చేయలేరు కన్న, పెట్టుబడి రాస్తేనే కదా ఏదైనా రాష్ట్రాన్ని బాగుపడి చేసేది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చగలడని మీరు అనుకుంటున్నారా? 100కి 100% అంటే అంత కావైనా గ్యారంటీకి నెరవేరుస్తాడు అన్న నమ్మకం అయితే ప్రజల్లో గట్టిగానే ఉంది, అందుకే ఆయనకు 161 స్థానాలు గెలిపించుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డికి కూడా నేను 99.99% పనిచేశాను అన్నాడు, ఆ 1% పనిచేయనందుకే ఆయన ఓడిచ్చారు, మరి చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే ఆయన గెలిపిస్తారు మళ్ళీ?
ఇప్పుడు 99% అని చేసా అన్నాడు కదా, అందుకే మరి 11 సీట్లు ఇచ్చారు కదా జనాలు. మరి చేసినట్టుకు మరి 175కి 175 అన్నాడు కదా, 175లో మరి 11 సీట్లు అంటే ఏడన్నా 175 ఏడా 11 సీట్లు ఏడా. అందుకే మా పిల్లలు ఈ మధ్య 11 ఇంటికి వెళ్ళుతున్నారన్న. నాకు ర్యాగింగ్ అంటే ఏముంది అన్న, వాడు ఏమైనా చేస్తే ఏమైనా చేసేస్తే జనానికి వాడు చెప్పినట్టు 175 ఇచ్చాడు, వాడు ఏం చేయరు కాదు 11 ఇచ్చాడు. ఈసారి అయ్యి కూడా రావు నాకు తెలిసి. ఏందన్న అన్ని చేశాను కాకపోతే ఈవీఎంలే మాయ చేసినవి నన్ను అంటున్నాడుగా. ఈవీఎంలు పోయినసారి నువ్వు చేసావు కదా, మరి ఈవీఎంలు ఈవీఎంలు మోసం చేసిన పోయినసారి మీరు మేము అదే మాట అంటే మీరేం చేశారు? మరి ఓవరాల్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో అసలు ఒక్క సంక్షేమ పథకం చేయకుండా మా మీద దాడులు దౌర్జన్యాలు మాత్రమే చేస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు తప్పులు చేశారు కాబట్టి తప్పులు బయట పెడుతున్నాయి. మీరు తప్పులు ఇప్పుడు నువ్వు కూడా సేవ అన్న, ఆయన ఇద్దరిద్దరు పవన్ కళ్యాణ్కి ఇద్దరిద్దరు అన్నావు, ఇప్పుడు నీ పార్టీలోనే ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు బయట పెడుతున్నారు. అది ఏందన్నా ఇది అసలు కదా, ఇది అసలు మరీ దారుణం. మరి మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా ఏదో చేశాడని చెప్పి వచ్చింది కదా అన్న, మరి ఎక్కడ చేశారన్న? మరి ఆధారాలు మరి బయట పెట్టాలి కదా, ఏదో వీడియో బయటకు వచ్చింది అదే, అది ఆధారాలు చూపించాలి కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మాదవి గారు ఉన్నారు గోరంట్ల మాదవి, పబ్లిక్ అందరు చూపించారు అది కాదన్నారు, ఫేక్ న్యూస్ అన్నారు. ఇది కూడా అట్టానే జరిగి ఉండిద్ది అది. సరే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ వైసీపీ నాయకులు ఎందుకు వరుసను రాజీనామా చేస్తున్నారు పార్టీకి, వైసీపీకి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా, లేదంటే ఆపరేషన్ ఆకర్షణ ఏమైనా మొదలు పెట్టారంటారా? వాళ్ళు చేసిన దోపిడీలు ఏడా చంద్రబాబు నాయుడు బయట పెడతాడా అని ముందే కొంతమంది తప్పించుకొని పారిపడరు. నాకు ఎందుకురా బాబు ఈ రాజకీయాలు అని పక్క రాష్ట్ర పక్క పార్టీలోకి మారుతున్న అవకాశాలు ఉన్నాయన్న. అది ఏంది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ఏం నడవట్లేదంటగా? ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం ఏడ నడుతుందన్నా? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే మరి ఇప్పుడు మరి ఈయన పారిపోయి ఇప్పుడు జైల్లో ఉండాల్సినాడుగా. మరి చంద్రబాబు లోకేష్ ఏమన్నాడు, నేను అధికారంలోకి ఎక్కినామని నేను జైల్లో కూర్చోబెడతా అన్నాడు. బాబు ఆయన అట్లాంటి పనులు ఇటువంటి చెయ్యట్లేదు. నువ్వు తప్పు చేసావు, నేను తప్పు బయట పెడుతున్నారు. అది తప్పులే బయట పెడుతున్నారా? లేదంటే కనుక కావాలని జైల్లో పెడుతున్నారు. తప్పు చేస్తే బయట పెడుతున్నారు, తప్పు చేయండి, నువ్వు భయపడవలసిన పని లేదు. 2029లో నేను తిరిగి వస్తాను, ఇంతకింత పగ తీర్చుకుంటాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అదే అన్న, అరిసే కుక్క కరవదు అంటారు కదా, ఈసారి రాష్ట్రంలో కాదు కదా, ఈ రా ఇక్కడ ఈ సెంట్రల్ సబ్ జైల్లో కూర్చోబెట్టడం కదా, తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో. అది అంతే అంటారు. అంతే.